టైం ఏడైతే అన్న అప్పుడే ఇవాళ అమాసా ఇయర్తో నాశనం అయిపోతుంది. ఇవాళ పోయి నా పెనాన్ని తీసుకొచ్చుకోవాలి. ఆషాఢం ఆషాఢం అని 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళై, 10 ఏళ్ళ కాదు ఆషాఢానికి అయితే ఇంటికి పోతాం యావగారింటికి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పోతారు కానీ మరి ఏందో నా పెళ్ళ అయితే 10 ఏళ్ళ కంచెలు పోతా. రే లేరా అమ్మగంటి బాబు లేరా, లేరా మరి రే అమ్మగంటి వెళ్దాంబా, మమ్మీ తీసుకెళ్దాంబా. ఇప్పుడేరా అమ్మయ్యా, ఈరోజు నుంచి అండుకునే బాధ, తోముకునే బాధ, పిండుకునే బాధ అన్నీ తప్పినాయి. అరే పారా తొందరగా తయారైపోయి మమ్మీని తీసుకొద్దాం పారా, అసలే దూరం బాగుండదు. డాడీ తొందర రా, డాడీ తొందర రా, డాడీ. అరే ఏంటరా నీళ్ళు పశ్చాత్తాప లేకుండా పోదా ఇవ్వ. అదే నర్సి ఎటు పోతానోరా? నేను మా అత్తగారింటికి పోతానరా. ఇంటి పక్క పోండి అత్తగారికి పెట్టుకుని బండి మీద ఎటు పోతానోరా? మా అత్తగారింటికో బండి మీద పోతానా? నా బండి నా ఇష్టం. ఓ పెళ్ళావా ఉన్నావా ఇంట్లో? ఇంకా అయిపోలే నీకు ఆచాడం. అబ్బా బిల్ ఎత్తారా? బాబు 6-7 గొట్టంగా మర్దాలా అండు బిడ్డ చుట్టంగా మర్దాలా 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 అమ్మ. అవును నువ్వు ఇంటికాడ ఒక్క పని కూడా చేయవాలా? ఇక్కడికి వచ్చి మరి బీడీలు చెప్తాను. ఇంటికాడనైతే తెచ్చి పెట్టడానికి నువ్వు ఉన్నావు, మరి మాకు ఒక్కటే, అందుకే చెప్తాను బీడీల పని. మీ అమ్మ ఒక్కటే ఎందుకున్నది? ఇంటి పక్క పంటే ఉంటారు కదా, ఎప్పుడు మన ఇంట్లోనే కూర్చుంటారు కదా మీ అమ్మ. ఎప్పటికేమో ఒక్కతున్నది ఒక్కతున్నది అని చెప్తాను. అయ్యో కూర్చున్నంత మాత్రం నేను ఇల్లు అరిగిపోయిందా? సరే కానీ మీ అమ్మ ఎడిపోయింది కనబడతలేదు. మా అమ్మ ఇంకా బట్టలు మాట పెడతాం. ఓ అమ్మా అల్లుడా నా అల్లుడా ఎప్పుడు వచ్చినావు, మిమ్మల్ని అంతా మంచుకున్నారా? ఓ అల్లుడా నా అల్లుడా. ఓ అత్త ఎవరన్నా మంచుకున్న వాళ్ళునా ఎప్పుడు వచ్చిన వాళ్ళు అని అడుగుతారు కదా, నువ్వేం ఏడ్చుకుంటే అడుగుతాను? నేను ఇంకా ఎక్కడ పోలే ఇక్కడే ఉన్నా. నేను మంచిగానే అడిగినా కదా అల్లుడా. మంచిగా అడిగినవా? నీకు ఇది ఒక్కడే కనబడుతుంది అత్తమ్మ, నీ బిడ్డని చేసుకున్న తండ్రి నా జీవితమే పొక్కలు పొక్కలు అయిపోయింది అత్తమ్మ. అత్తమ్మ చిప్ప పట్టుకొని ఇల్లు తిరిగి అడుక్కుంటూ అడుక్కుంటూ ఇప్పుడే వచ్చిన. సరేగాని బిడ్డ వాళ్ళు నీ కోపం బాగా వచ్చినట్టున్నారు అన్న తింటాడు అడుగు. అమ్మా అల్లునికి ఆడాలైతుందట అన్నం అయిపో. అన్నం లేదు బిడ్డ, బియ్యం పెట్ట. మరి పెట్టుకో, అందాక ఏమన్నా తింటావా? అదేలా వేడి వేడిగా బర్రె పిండి వేసుకురా పో, ఇంత ఉప్పు కారం వేసుకొని తింటా. మా ఇంట్లో బర్రెలు లేవు గాని మా ఇంటి ముందట పందులు ఉన్నాయి. పెళ్ళ ఇప్పటికి 10 ఆషాఢాలు వచ్చినాయి, ఇంకా కూడా నువ్వు కొత్త పెళ్లి కూతురునైనా ఇంకా అవగానికి పోతావా? సంవత్సరం అంతా నీ ఇంట్లోనే ఉంటానా? ఒక్క నెల మా వాళ్ళు ఇంట్లో ఉంటే ఏమైతుంది? మీ అవ్వోళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కకే ఉన్నాయి కదా, పొద్దున్నైతే మీ అమ్మ మా ఇంట్లోనే ఉంటది, నువ్వు వచ్చి మీ అవ్వ ఇంట్లోనే ఉంటావు, దానికి ఆషాఢం ఎందుకు ఇవన్నీ ఎందుకు? మా అవ్వ బిడ్డల మీద నీ కళ్ళు పడ్డాయా ఇక అంటలేవు అనుకున్నా.
నిజం చెప్తే ఇట్టే ఉంటుంది మీతో. అమ్మా అల్లుడికి అన్నం చేస్తానా? చేస్తాను బిడ్డ. అమ్మా ఏం కూర ఉన్నది? ఏం కూర లేదు బిడ్డ, పచ్చడి వేస్తా, మాడికాయ పచ్చడి. అల్లుడికి బాగా బలిసింది, ఇంత కరప్పొడి పోయి. అల్లుడు ఆ బిర్యానీ ఎత్తాను వేడి వేడి. ఏంటది దొడ్డు బియ్యం కొడుతారా వేసిండ్రు? ప్రేమతోటి ఏది పెట్టినా మంచిగా ఉంటది, తీయ ఉంటది. నా బొందు ఉంటది. మన ఇంట్లో ఎప్పుడు తినమంటే ఎత్తాను, తినరాదు మూతి ముడుచుకుని ముక్కిరుచుకుంటా తింటాను. అబ్బా అత్తగారింటికి వచ్చిన అల్లుడికి కారం వేసి పెడతానా? నాకు ఇదే మీ పద్ధతి. అబ్బా మండుతాందా? మంచి లేనా? అమ్మా అమ్మా గుంటూరు కారం సినిమా కూడా గీత కారం లేదు కదా. అల్లుడా బిర్యానీ చనిపోయిందా ఇంకా కొంచెం? మీ బిర్యానీ బాగా, మీ బిర్యానీ మురిగిపోరు, మీ బిర్యానీ ఎత్తుకపోరు. గుంటూరు కారం పెట్టి బిర్యానీ అంటారా? అయ్యో గందకోపం ఎందుకు వస్తుంది? అయ్యో అల్లుడు వచ్చిండని నేను బిర్యానీ చేసి పెడితే గందకోపం వస్తుంది ఏంటి అల్లుడు? మర్యాద మధ్య చేస్తారు, అయిపోయింది పోదా మా ఇంటికి. రేపు పొద్దుగల పొద్దు తీరా, రాత్రికి మటన్ బిర్యానీ చేసి పెట్టాలి. బాంబో మటన్ బిర్యానీ?